फ्रेंड्स वेलकम टू अवर चैनल मैं रेसीपी वेल्लुल्ली कारम ज्वर एम तपे कदमी अब रे निषा तैयार मन की ईजी प्लेट अन्न खाली चला सिंपल टेस्ट मन की स्टव तो पन लेदी ओनली रोटी तो मन को पनी ज्वर अन्न तपना समय इंटर लेकिन आकली वाई उंटे चालू सिंपल रेसीपी एला चेयालो इप्पुडु मनं नेर्चुकुंदां ఈ విధంగా వెల్లుల్లిపాయలను వెల్లుల్లి రెమ్మలన్నీ సెపరేట్ చేసి చెత్తంతా తీసేసి ఇంకా ఇష్టం లేదంటే ఈ తోకలు కూడా ఇలా చిక్కేయొచ్చండి ఇలా నీటుగా చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రోల్ తీసుకుందాం ఇప్పుడు ఈ వెల్లుల్లి రెమ్మల్ని ఈ రోట్లో వేసుకొని కొంచెం దంచుకోవాలండి మరి మెత్తగా అవసరం లేదు కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇగోండి ఇదంగా నలిగితే సరిపోతది మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేయాల్సిన అవసరం అయితే లేదు దీనిలోనే టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకోవాలి దీనిలోనే కారం కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం కలిసేటట్టుగా చేతితో కలుపుకోవాలండి బాగుంటది మొత్తానికి పడతది కర్ణాటక వాళ్ళు ఎక్కువగా జొన్న రొట్టెలు చేసుకుంటారు కదండి జొన్న రొట్టెల కోసమని ఈ వెల్లుల్లిని ఇట్లా రోటిలో దంచి ఉప్పు కారం కలిపేసి వీటితోనే జొన్న రొట్టెలు తినేస్తుంటారు హెల్త్ కూడా చాలా మంచిదండి వెల్లుల్లి జలుబు చేసినప్పుడు గాని తేనెలో వేసుకొని తింటే జలుబు అనేది తొందరగా తగ్గిపోతది అది ఒక చిట్కా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి మనం చేతితో కలుపుకుందాం ఇగోండి బౌల్ లోకి తీసుకున్నాక ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి వెల్లుల్లిలో ఉండే వాటర్ మొత్తం ఇది దగ్గరగా ముద్దలాగా అవుతదండి ఇగోండి ఈ విధంగా కలిపిన తర్వాత చూసారా మెత్తగా ముద్దలాగా అయిపోయింది దీనిలో మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేసుకోలేదండి వెల్లుల్లిలో ఉండే వాటర్ అనేది అలాగ దగ్గరికి చూడండి ముద్దలాగా అయిపోయింది కొంచెం ఆయిల్ సరిపోతది నెయ్యి కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఎవర్ చాయిస్ అనేది వాళ్ళకి దీనిలో పోపు కూడా వేసుకోవచ్చండి పోపు వేసుకుంటే దీని టేస్ట్ అనేది మారిపోతది కొంచెం తగ్గుతది టేస్ట్ ఈ విధంగా డైరెక్ట్ గా తీసుకుంటే దీని టేస్ట్ అనేది కారం అనేది సూపర్ టేస్టీగా ఉంటదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకున్నట్లయితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి థాంక్యూ ఫర్ వాచింగ్ కీప్ వెయిటింగ్ ఫర్ మోర్ వీడియో